హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుతో పురంధేశ్వరి భేటీ వెనుక సీక్రెట్ ఇదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనా, లేదా దాని వెనుక ఏదైనా రాజకీయ మంత్రాంగం ఉన్నదా అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో నడుస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలలో, పొత్తుల సమయంలో కూడా చంద్రబాబు నాయుడుతో అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే భేటీ అయిన కమల దళ రాష్ట్ర సారథి నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీ సిఫార్సు చేస్తున్న వారి గురించి చర్చించడానికే చంద్రబాబుతో సమావేశమైనట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పదవుల పందేరం పూర్తి చేయాలని నారా చంద్రబాబు నాయుడు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కీలక పోస్టుల విషయంలో ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ దఫా ఎన్డీఏ కూటమి పార్టీలతో కూడా నామినేటెడ్ పదవులను పంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలలో సీట్లు పంచుకున్న దామాషాలోనే ఈ పదవుల పంపకాలు కూడా ఉండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇరు పార్టీలకు కలిపి పదవుల్లో 18 నుంచి 20% మాత్రం ఇవ్వాలనుకుంటున్నారని తెలిసింది. అయితే సహజంగానే ఈ దామాషాల పట్ల కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ దామాషా తప్పు అని, ఎన్నికల సమయంలో తమ పార్టీలు ఎక్కువ త్యాగాలు చేశాయి గనుక ఇప్పుడు ఎక్కువ వాటా దక్కాలని వారు కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కమల దళం తరఫున ఎవరెవరికి ఏ పదవులు కావాలనే విషయం చర్చించడానికే పురంధేశ్వరి వచ్చినట్లుగా తెలుస్తోంది. మామూలుగా పలానా పదవులకు పలానా వ్యక్తులు అని జాబితా పంపినా సరిపోయేదేమో, కానీ కొన్ని కీలక పదవుల విషయంలో పలానా వారికి ఖచ్చితంగా కావాలని చెప్పేందుకే ఆమె వ్యక్తిగతంగా వచ్చి భేటీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మరి మూడు పార్టీల మధ్య ఎలాంటి అసంతృప్తి లేకుండా పంపకాలు చంద్రబాబు ఎలా చేస్తారో చూడాలి.